నారాయణాయ నళినాయతలోచనాయ నమావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆ దేవదేవుని యొక్క దివ్య నామావళిలో 724వ నామం ఓం బలినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామాల్లో భక్తులకు అత్యంత విశ్వాసాన్ని కలిగించేటువంటి నామం బలి. ప్రశస్త బల సంపన్నుడు ఇంత అని చెప్పి ఆయన బలాన్ని ఎవరూ కూడా నిర్వచించలేరు. ఈ సమస్త భూమండలాన్ని, ఈ విశ్వాన్ని ప్రళయకాలంలో తన ఉదరంలో ఉంచుకునేటువంటి దామోదరుడు ఆయన. అంతేకాకుండా అసలు ఈ ప్రపంచాన్నంతా తన నుంచి ఆయన సృజిస్తూ ఉంటాడు. యథా ఊర్ణనాభిహి అని ఉపనిషత్తులు అంటాయి. అంటే సాలీయుడు తన యొక్క దేహము నుంచి అనేకమైనటువంటి దారపు పోగులను బయటికి తీసి అలా చక్కగా ఒక గూడును అల్లి మధ్యలో తానుండి రమించి చివరికి కొంతకాలం తర్వాత తన లోపలికి ఎలా ఉపసంహరించుకుంటుందో అలా ఉపసంహరించుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయన బలపరాక్రమాలను అవతారాల్లో దర్శించాలనుకోండి, మత్స్య అవతారం ఆ వేదాలను తీసుకొచ్చేటప్పుడు సోమకాసురుణ్ణి ఎంత అవలీలగా సంహరించాడో మనం గమనించి ఆయన యొక్క బలపరాక్రమాలని కొనియాడవచ్చు. అలాగే కూర్మావతారం అనేటువంటిది మహాద్భుతం. అది క్షీరసాగర మథనంలో మరి దేవదానవులు ఇరువురు కూడా మందర పర్వతాన్ని అటు ఇటు లాగుతూ ఉంటే కవ్వంగా ఉన్నటువంటి ఆ పర్వతం మునిగిపోకుండా సముద్రంలో ఆదికూర్మమై స్వామి అక్కడే ఉన్నాడు. తన వీపు పైన ఆయన దాన్ని అవలీలగా మోశాడు అంటానికి ఆధారం ఏమిటి అంటే ఆయన హాయిగా అప్పుడు పెట్టినటువంటి గురక అందరికీ దేవతలకు వినిపించిందండి. ఆ గురక రక్షించాలని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి మంగళాశాసనం చేస్తాడు. యజ్ఞమే ఒక ఆదివరాహ రూపంలో వచ్చినటువంటి వేళ ఆయన బలాన్ని ఎంత అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే ఆయన కేవలం ఎడమకాలితో ఆ యొక్క హిరణ్య అక్షుడు అనేటువంటి వాడి యొక్క శ్రవణేంద్రియాల వెనకాల తన్ని చంపేశాడు. అగాధ జలరాశిలో భూమామి దేవుని ముంచేస్తావా, అంత కష్టాన్ని కలిగిస్తావా అని చెప్పి అలా అంత బలాన్ని అలా లోకానికి ప్రదర్శించినటువంటి వాడు ఆయన. ఇక నరసింహస్వామిగా వచ్చాడనుకోండి, ఆయన ఇంకా అద్భుతమైనటువంటి బలం అయింది. ఎందుకంటే హిరణ్యకశిపుడు అనేటువంటి వాడు ముల్లోకాల్ని ఎదిరించినటువంటి తపోబలాన్ని దేహబలాన్ని కలిగినటువంటి మహావీరుడు. అటువంటి వాడిని ఆయన వక్షస్థలాన్ని చీల్చివేసి ఆ రక్తంలో తన ప్రతిరూపం కల్పిస్తే విజృంభించి ఇంకా గట్టిగా కోయని అరిచి ఆయన పేగుల్ని తెంచి అవన్నీ కూడా ఒక యజ్ఞోపవీతంగా వేసుకున్నాడంటే లోకంలో అప్పటి వరకు బ్రహ్మతేజస్సు పోయింది కనుక పోయినటువంటి బ్రహ్మతేజస్సు మళ్ళా తీసుకురావాలి అని చెప్పి ఇలా భగవంతుడి యొక్క ప్రతి అవతారాల్లోనూ ఆయన అనేక బలవత్తరమైనటువంటి లీలలను ప్రదర్శించాడు. మత్స్య, కూర్మో, వరాహస్య, నారసింహస్య, వామన, అసలు వాడి పేరే బలి అని చక్రవర్తి. బలం ఉంది కాబట్టి బలి చక్రవర్తి అన్నారు. ముల్లోకాల్ని అవలీలగా చేయించేసినటువంటి వాడు. అయితే దానము అనేటువంటిది ఆయన తనను చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. పరమాత్మ యొక్క సంపద తనకు ఏదో ఆయన పూర్వకర్మల ద్వారా ఇచ్చాడు, దాన్ని ఊరులకు మనం ఇవ్వడం అనేటువంటిది పునః పరమాత్మకే సమర్పణం. ఈశావాస్య ఉదయం సర్వం యత్కించి జగత్యాన్ జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృహ కశ్య సిద్ధనం అనేటువంటి ఔపనిషదిక సత్యాన్ని తెలియక నేనిస్తున్నాను, నాది, నా వల్ల అనేటువంటి భావాలు ఉండటం వల్ల దాన్ని తొలగించేందుకే మూడు మనస్సు వాక్కు కర్మలపైన స్వామి మూడు అడుగులు వేశాడు. దాంతో ఆయన బలం అంతా కూడా రాక్షస బలం అణిగిపోయింది, సాక్షర బలం పెరిగిపోయింది. దాంతో బలి అనుగ్రహింపబడ్డాడు కానీ నిగ్రహింపబడలేదు. అలా రాముడిగా వచ్చినటువంటి స్వామి కూడా జనస్థానంలో ఒక్క బాణంతో మరి 14,000 మంది రాక్షసుల్ని దగ్ధం చేశాడు. అంటే ఎంతటి బలపరాక్రమ సంపన్నుడు ఆయన. ఆయన నామము చెప్పుకుని అవతలికి వెళ్ళిపోయాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. బుద్ధిమతాం వరిష్ఠుడిగా మన ఆంజనేయ స్వామి వారిని. ఆయనకి గాలి ఎంత వేగంగా విడుతుందో అంత వేగంగా వెళ్ళడం అలవాటు ఆయనకి. కానీ గాలి వేగం కన్నా వేగంగా రామబాణం వెళ్ళిపోతుంది కనుక
ఆయన సముద్ర లంఘనం చేసేటప్పుడు యథా రాఘవ నిర్ముక్త శరహ అన్నాడు. రాఘవుడి చేత విడువబడినటువంటి శరములా వెడతాను నేను, అంటే రామబాణమా మారుతి వేగమా అనుకునేట్టు లోకాలు ఆశ్చర్యపోయేట్లుగా పెడతాను అన్నాడు. గాలిలా పెడతాను, వాయువేగంతో పెడతాను అని అనలేదు. అప్పటి వరకు వాయువేగం ఆయనకు ఆదర్శం, అప్పటి నుంచి రామబాణం ఆదర్శం. 7 తాడి చెట్లను కొట్టి భూమిలో గుచ్చుకుని మళ్ళా వచ్చి అమ్ములు బదులో వాడింది. అది రాముని యొక్క బలం, ఆ నేర్పు తీర్పు, ఆయన బాణంలో ఉండేటువంటి విచక్షణ, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. కృష్ణావతారంలో అవలీలగా ఆయన కొండనే ఎత్తినటువంటి వాడు, రాక్షస సంహారం ఆ బాల్యం నుంచి చేసినటువంటి వాడు. ఇలాగే ఆయన అవతారాలన్నీ కూడా బలంతో కూడినటువంటివి, ప్రశస్తమైనటువంటివి. కనుక ఓం బలినే నమః అని చెప్పి ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి బల సంపన్నతను మనం ఎప్పుడైతే తలుచుకున్నామో ఆయన ద్వారా మనకి జలంలో ఉన్నా వనంలో ఉన్నా ఎక్కడున్నా కూడా రక్ష అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 725వ నామం ఓం స్మర్త్రే నమః. స్మర్త అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిం అన్నట్లుగా సకాలంలో భక్తుల్ని స్మరించేటువంటి ఉదారుడు. అంటే జీవుడు మరణించేటప్పుడు భగవస్మరణ చేస్తూ మరణిస్తే వాడు పుణ్యలోకాలని చేరుకుంటాడు. అంటే వాడి జీవితానికి పూర్ణతనిచ్చేటువంటి సమయం అంత్యకాలం. యమ్యం భావం స్మరంత్యంత్యే త్యజంతి చ కళేబరం తం తమేవ హి కౌంతేయ. గీతాచార్యుడే స్పష్టంగా అరదం పైన స్వామి ఉద్బోధ చేశాడు. నరులందరికీ ఆయన చేసినటువంటి ఉద్బోధలో నాయన అంత్యకాలంలో ఏ స్మరణతో ప్రాణాలని జీవుడు విడిచిపెడతాడో అటువంటి జన్మను పొందుతాడు అని చెప్పి. కాబట్టి అయితే అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఒకవేళ కనుక వాడు ఏదో యోగ మార్గంలో ఉంటాడు, ఏదో కారణం చేత వశాత్తు కర్మవశాత్తు వాడు పతనం పొందుతాడు, అప్పుడు ఏమవుతుంది అంటే శుచీనాం శ్రీమత అంగేహి యోగభ్రష్ట అభిజాయతే అన్నారు. శుచి కలిగినటువంటి వాళ్ళు, శ్రీమంతులు అంటే సంప్రదాయ వైభవం కలిగినటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ యొక్క యోగభ్రష్టుడు పుట్టి మళ్ళా ప్రాక్తన జన్మ పుణ్య పరిపాక వశం చేత వేదాధ్యయనము ఇత్యాదులన్నీ చేసి లేకపోతే వేద ధర్మాన్ని విశ్వసించి పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సుఖాన్ని వాడు పొందేటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది అని. అందువల్ల అంత్యకాలంలో భగవత్స్మరణ కావాలి, అజామిళాదులు అందుకే ఉద్ధరింపబడ్డారు అని భాగవతాది గ్రంథాల ద్వారా తెలుసుకుంటాం. కానీ నిజానికి అంత్యకాలంలో ఏ స్మరణ వస్తుందో తెలియదు. కఫాది పిత్తాది రోగాల చేత దేహం పోతుంది అని చెప్పి చెప్తున్నారు. వాతము పిత్తము కఫము వీ మూడింట్లో ఏది మనకి మారకం అవుతుందో మనకి తెలియదు. ప్రాణి ప్రాణాన్ని వదిలేటువంటి వేళ భగవత్స్మరణ చేయకపోతే ఆ స్మరణ ఒక కీటకాన్నో ఏదో చేస్తే అటువంటి జన్మలు వస్తాయే. ఎందుకంటే హరిస్మరణ అని హరిణస్మరణ చేసిన జడభరుతుడు హరిణంగా పుట్టాడు కదా అని అంటే, ఎప్పుడైతే స్థితే మనసు సుస్వస్థే శరీరే సతయోనర, ఎప్పుడైతే మనసు స్వాస్థ్యంతో ఉంటుందో, శరీరం బాగా ఉంటుందో, దిక్కుమాలిన ఆలోచనలన్నీ ఆలోచించకుండా భగవంతుడి గురించే ఆలోచన చేస్తే అంత్యకాలం వచ్చినప్పుడు వాడు కపాది వ్యాధుల చేత పీడింపబడి భగవత్స్మరణ నుంచి వాడు విడివడి ఉంటే అటువంటి సమయంలో వాడి పక్షాన భగవంతుడైనటువంటి నేనే స్మరణ చేస్తాను, అహం స్మరామి మద్భక్తం పరం నయామి పరమాంగతిం అని వరాహచర్మ శ్లోకంగా ఆయన అనుగ్రహించాడు. వెంకటేశ్వర స్వామి వరాహవదనుడైనటువంటి ఆ హరి చెప్పినటువంటి ఆ దివ్యమైనటువంటి అంశాన్ని మనం సకాలంలో భక్తుల్ని స్మరించేటువంటి జంగమ పారిజాతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి మనం గ్రహించి మన మానవ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాలి. ఎందుకంటే స్మర్త అంటే ఆయన మనల్ని తలుచుకుని మనని ఆయన ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరింపజేస్తూ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో అత్యంత సుందరమైనటువంటి నామం 726వ నామం ఓం శ్రోత్రే నమః. శ్రోత అంటే భక్తుల యొక్క మొరలను ఆలకించేటువంటి వాడు. అంటే భగవంతుడు తన యొక్క జాతి చేత అంటే ఆయన దివ్ ప్రకాశ అనేటువంటి ఒక దేవతా కోట్లలో ఆయన ఉత్తమమైనటువంటి వాడు. అందుకే వేదం ఏం చెప్తుంది, అగ్నిర్దేవానాం అవమహ విష్ణు పరమహ అంటే దేవతలందరిలోకి
ఉన్నతోన్నతుడు శ్రీ మహావిష్ణువు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆయనకన్నా తక్కువ వాళ్ళు ఉంటారు కానీ 33 కోట్ల మందికి పైవాడు ఆయన. ఈ దేవతల్లో కూడా గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు ఇలా ఎంతోమంది ఉంటారు. పరిషత్ దేవతలు, ఇలా దిక్పాలకులు, ఇలాగే ఈ దేవతా కోట్ల అందరికీ రక్షకుడు, సమస్త విశ్వంలో ఉండేటువంటి ప్రాణులకు రక్షకుడు, బ్రహ్మగారికి రక్షకుడు, బ్రహ్మ దేహము నుంచి ఆవిర్భవించేటువంటి ప్రజాపతులు, బ్రహ్మ మనస్సు నుంచి సంకల్ప మాత్రం చేత వచ్చినటువంటి జీవకోటికి. అయితే వీరు అందరూ కూడా ఎవరిని కీర్తిస్తే అందరి మాటలు కూడా ఆలకించి వాళ్ళని తరింపజేస్తాడు ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు. అంటే ఆశ్రితులైనటువంటి వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళ యొక్క మాటలు విని వారిని రక్షించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అయితే వాళ్ళు గొప్ప ప్రార్థనలు చేయగలరా, ఏదో ఏడుకొండల వాడ గోవింద అని చెప్పి ఆపద ముక్కులు వాడ ఇలా కీర్తించగలరు. కానీ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపాను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత కలియుగ ప్రత్యక్ష వరద ఇలాంటివి చేయలేరు కదా. కేవలం నామ సంకీర్తనం చేస్తే సర్వపాప ప్రణాశనం, నామ సంకీర్తనం చేస్తే చాలు. ఆ భగవంతుని యొక్క గోవింద ఎనుచున్, ముకుంద ఎనుచున్, గోపాల ఎంచున్, మహాదేవ స్తుత్య పదాబ్జయించు, నిను భక్తింకుల్ తునింతే ప్రభు, ద్యావా పృథ్యవకాశ పూర్ణములు కళ్యాణైకతానమ్ములో భావావేశ, అలా భావాతీత భవద్గుణావళుల నిర్వర్ణింప శక్తుండనే భావాతీతమైనటువంటివి గొప్ప గుణాలు ఏవైతే ఉంటాయో దాన్ని గొప్ప భక్తి ఆవేశంతో పలుకుతూ ఉంటే చాలు. భగవంతుని గుణాలని, భగవంతుని దివ్య లీలల్ని, భగవంతునికి ఒక్కొక్క కాలంలో వచ్చినటువంటి నామాలని మనం స్మరిస్తూ ఉంటే ఆ యొక్క నామావళిని ఆలకించి భక్తుని యొక్క మొరని ఆలకించి రక్షించేస్తాడు. ఆయన ఆర్తితో ప్రార్థించిన, అర్థార్థుడే ప్రార్థించిన, జ్ఞాని అయి ప్రార్థించిన, ఏదైనా తెలుసుకోవలసినటువంటి దాన్ని తెలుసుకోలేకపోతున్నానే అనేటువంటి జిజ్ఞాసతో, ఆవేదనతో ఆయన ఏ విధంగా భక్తుని మొర అది వెలువడినా కూడా దాన్ని ఆలకించి విన్నటి వెంటనే ఆ భద్రుడై రక్షించేటువంటి వాడు ఉదార గుణ సంపన్నుడు శ్రీనివాసుడు. అందుకే ఆయన్ని శ్రోత నరు శ్రోత్రే నమ అని ఆయన ఎందుకు కీర్తిస్తున్నావు అంటే మా మొరలను ఆలకించేవాడు స్వామి అని ఆయన స్వభావాన్ని మనం తెలుసుకుని కీర్తిస్తే ఆయన పరవశించిపోతాడు. మన మొరల్ని ఆయన వినకపోతే మనం వినిపించి ఏం ప్రయోజనం గనక మనం వింటాడనేటువంటి ఒక విశ్వాసంతో తరతరాల మానవాళికి వెనుబలమై నిలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తూ ఉన్నాం. ఆ విశ్వాసంతోనే ధర్మదేవత అక్కడ తపస్సు చేసింది వెంకటాచలంలో, ఆవిడ రక్షణను పొందింది. వృషభుడనే రాక్షసుడు యుద్ధభిక్షనిమ్మని చెప్పి కోరాడు, ఆయన అనుగ్రహించాడు. అలాగే అంజన తపస్సు చేసి నాకు బిడ్డ కావాలి అని ఉంది. మతంగ మహర్షి 12 ఏళ్లలో పుడతాడంటే 200 సంవత్సరంలోనే మనకి హనుమన్ను పుట్టేశాడు. కనుక అంజనాచ తపకృత్వ హనుమంతమజీజనత్, కాబట్టి చింతామణిగిరి అయిపోయింది అది. భక్తులు ఏది కోరితే అది ఇచ్చేటువంటి చింతితమైనటువంటి కామ్యములను అనుగ్రహించి చింతామణిగిరిగా ప్రసిద్ధి పొందేసింది. కనుక ఆ స్మరిస్తే చాలు తరింపజేసేటువంటి వాడు, అలాగే కీర్తిస్తే చాలు భక్తుల యొక్క మొరలను ఆలకించి వాటిని తీర్చేటువంటి వాడు. కాబట్టి భక్తుల మొరలు వినేటువంటి ఆ స్వామి శ్రీనివాసునికి నమస్కారం పెట్టడమే భాగవతుల యొక్క దివ్యమైనటువంటి దీక్ష. అటువంటి దీక్షను పొందినటువంటి వారందరికీ కూడా పరమావధిగా ఆశ్రయించదగినటువంటి పరతత్వం శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్తుల యొక్క మనోభావములు అనేటువంటివి ఎప్పుడూ కూడా భగవంతుడు వింటాడనేటువంటి వాటిపైనే ఆధారపడి ఉంటాయి. భగవంతుడు వింటున్నాడు, భగవంతుడు చూస్తూ ఉన్నాడు, ఏకాంతంగా కూర్చుని భగవంతుణ్ణి కీర్తించుకున్నటువంటి వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. మనస్సుకే చెప్పుకున్నారు అందరూ కూడా, ఉండేది రాముడు ఒకడే, నిజముగా తెలియవే మనసా అన్నారు. ఎవరికి చెప్పారు? ఆయన ఏమైనా ప్రజలందరినీ కూర్చోబెట్టి చెప్పలేదు. ఆయన ఓహో సత్యము సుండో అని జనాంతికంగా చెప్పినట్టుగా అన్నమాచార్యులు వారి కీర్తనలు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన కనిపించేది ఎవరు? ఒక శ్రీ వెంకటేశ్వర స్వామియే. అందుకే ఎదుట ఎవ్వరు లేరు, అంతా విష్ణుమయము అన్నారు. శ్రీ మహావిష్ణువు ఒక్కడే ఆయనకు కనిపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన హాయిగా శ్రీ మహావిష్ణువుని కీర్తించుకుంటూ సుఖించి ఆయన ఎప్పుడూ కూడా అలా కీర్తనం చేసి ఈనాటికి కూడా
కీర్తన చేసేటువంటి భాగవతులకి ఆనందం కలిగేట్లుగా ఆయన అద్భుతమైనటువంటి ఆ యొక్క దివ్య సౌభాగ్య శ్రవణేంద్రియ సౌఖ్యాన్ని కటాక్షించాడు. కాబట్టి ఎవరైతే ఏకాంతంలో భగవంతుని యొక్క వైభవాన్ని అలా అనుస్మరణ చేస్తారో వాళ్ళ యొక్క కీర్తనాన్ని కానీ వాళ్ళ యొక్క స్మరణాన్ని కానీ చక్కగా ఆలకించేటువంటి వాడు కనుక శ్రీనివాస స్వామిని ఓం శ్రోత్రే నమః. అయ్యా, భక్తుల మొరల్ని అన్ని కాలాల్లో విన్నటువంటి వాడివి, నిన్ను కాదనే వాళ్ళు ఎవరు, మా మొరలను కూడా ఆలకించు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఓం శ్రోత్రే నమః అని చెప్పి అలాగే భగవంతుని యొక్క నామామృత ధారలో 727వ నామం సహస్రనామాలకే ఒక గొప్ప అందచందాలు తీసుకొచ్చేటువంటిది. ఓం వికర్త్రే నమః. చాలామంది కొన్ని వినంగానే వారికి అర్థం కాదు, వికారి నామ సంవత్సరం అని వస్తుంది మనకి. వినంగానే వికారము అంటే ఏదో వాళ్ళకి తెలియనటువంటి ఒక వికృతమైనటువంటి భావం వచ్చేస్తుంది. నిజానికి కర్తృత్వం అనేటువంటిది విశేషంగా ఆపాదించేటువంటిది, అంటే మానవుడు కొంత చేస్తే భగవంతుడు కొంత అనుగ్రహించేటువంటి దానికే ఆ విశేషకారిత్వం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఇక్కడ వికర్త అంటే వికారము చెందువాడు, అంటే ప్రజలు సుఖించిన తాను సుఖిస్తూ ఉంటాడు, వారు కష్టపడుతూ ఉంటే తాను కష్టపడుతూ ఉంటాడు. అదే మనం శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో విన్నటువంటి మాట, పరదుఃఖ దుఃఖిత్వం పరదుఃఖ అసహిష్ణుత్వం. అగ్నిసాక్షిగా సుగ్రీవుడు ఎప్పుడైతే మైత్రి చేసుకున్నాడో ఆ తర్వాత ఒకరి సుఖదుఖాలు ఒకరివి అనుకున్నాడు. సుగ్రీవుడు నిజంగా అంతగా ఆయన కష్టాన్ని తెలిసినటువంటి వాడైతే ఆయన వర్ష ఋతువులో రాముడు అంత ఆవేదన చెందుతూ ఉంటే రాముడిని విడిచిపెట్టేసి భోగాలు అనుభవిస్తూ ఉండడు. కానీ దానికి ముందు సుగ్రీవుడు స్వభావం చెప్పుకునే దాని యొక్క చింతన చేసే ముందు, సుగ్రీవుడు ఎప్పుడైతే అన్నగారిని చంపమన్నాడో వాలిని, రాముడు బాణం చేత నిగ్రహించిన తరువాత వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తూ మా అన్న చాలా గొప్పవాడు అని చెప్పి అప్పుడు ఏడవటం మొదలు పెడతాడు. అగ్నిసాక్షిగా ఒకసారి మైత్రి చేసుకున్న తర్వాత ఆయన యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించినటువంటి మన రామచంద్రస్వామి సంజాత బాష్ప పరవీరహంత ఒక్కసారిగా ఏడ్చట్టు వెక్కి వెక్కి మన రామచంద్రస్వామి. ఎందుకండి ఆయన అని అంటే వికారము చెందాడు, అంటే సుగ్రీవుని యొక్క సుఖం తన సుఖంగా భావించాడు, సుగ్రీవుడు దుఃఖాన్ని తన దుఃఖంగా భావించాడు. అది భగవంతుని ఎందుండేటువంటిది. అలాగే నిశ్వసంతో మహోరగు అంటారు. ఎప్పుడైతే అర్జునుడు రోధిస్తూ ఆ కురుక్షేత్రం అనేటువంటి యుద్ధ భూమిలో అభిమన్య వధాజనితమైనటువంటి అమర్షతో ఆయన పుల్లి పుల్లి ఏడుస్తూ ఉంటే పక్కన కృష్ణసర్పంలా బయట ఆయన సారథితో మాట్లాడుతూ ఈయన కూడా దుఃఖపడ్డాడు కృష్ణుడు. కాబట్టి జీవుని కష్టం దేవుడికి ఎప్పుడూ వస్తుంది, జీవుని సుఖం దేవుడి సుఖం అవుతుంది. ఆనంద నిలయంలో ఆయన ఉన్నాడు అంటే భక్తుల హృదయ మందిరాల్లో ఆనందం ఇస్తున్నాడు కాబట్టి, వారి వల్లే వికారం పొందుతున్నాడు కాబట్టి, వారి పట్ల దయ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన్ని వికర్త్రే నమః అని కీర్తిస్తూ ఉన్నారు. ఒక తొండమాన్ చక్రవర్తిగా మారటానికి ముందు ఆయన జన్మ రంగదాసు. రంగదాసు ఎప్పుడు కూడా వైఖానసి విప్రులు వెంకటాచలపతిని సేవిస్తూ ఉంటే వారికి పూలు కోసి అందించేటువంటి వాడు, పూల వరం కోసం బావి తవ్వినటువంటి వాడు, అనేక ధర్మకార్యాలు చేసినటువంటి వాడు. ఒకసారి అక్కడ ఒక రాజుగారు, గంధర్వ రాజుగారు వచ్చి అక్కడ ఆయన చాలా గొప్పదైనటువంటి పత్నులతో పాటు వచ్చి వెంకటాచల యాత్ర చేస్తూ ఉన్నాడు. వారి ధర్మపత్నులు అందరినీ చూశాడు, ఆయన వైభవాన్ని చూశాడు. అయ్యో, నాకు ఇటువంటి వైభవం లేదే, ఇంతమంది స్త్రీలు పరివార జనాలు నాకు లేదే అని చెప్పి భావించి బాధపడితే వెంటనే, అయ్యో నా దాసుడు ఇలా బాధపడుతున్నాడని చెప్పి వెంటనే, నాయన రంగదాసు నాకు మంచి కైంకర్యం చేసావు నువ్వు, ఇప్పుడు నువ్వు యోగ మార్గంలో ఈ దేహాన్ని స్వామి పుష్కరిణి స్నానం చేత పునీతుడు పోయి విడిచిపెట్టేసేయి, ఆ తర్వాత నేను నువ్వు కోరుకున్న సిరి సంపదలు ఇస్తాను అంటే ఆయనే తొండమాన చక్రవర్తిగా మహావైభవంతో ఆయన పుట్టాడు. తర్వాత స్వామివారి గుడి గోపురాలు కట్టించాడు, బంగారు పూలతో పూజించాడు, తర్వాత గర్వించాడు, ఆ గర్వాన్ని కుమర నంబి ఆ యొక్క భక్తి చేత స్వామి వము చేసి మళ్ళా ధర్మ మార్గంలో నడిపింపజేసుకుని మళ్ళా ఉన్నతోన్నత సుఖములను అంటే మోక్షాదుల్ని కటాక్షించాడు, శాశ్వతమైనటువంటి కీర్తిని కూడా సమకూర్చాడు. అంటే భగవంతుడు జీవులకు కష్టం వస్తే తాను బాధపడతాడు, జీవులకు సుఖం వస్తే
తాను సుఖపడతాడు. ఏ అవతారంలో అయినా అంతే. ఒక ప్రహ్లాదుడు ఏడిస్తే కృతయుగంలో ఆయన బాధపడ్డాడు, అలాగే త్రేతాయుగంలో సుగ్రీవుడు కష్టపడితే ఆయన కష్టపడ్డాడు. సుగ్రీవుడు వెళ్ళి కోపంతో రావణాసురుడిని ఆ పైన మందిరంలో చూసి మా రాముడికి ఇంత కష్టాన్ని కలిగిస్తావా అని చెప్పి ఎగురు దూకి ఆయన్ని కొరికి ఆయన్ని అనేక విధాలుగా గీరుతాడు. వెంటనే రావణాసురుడు బలాన్నంతా పుంజుకుని ఆ యొక్క కోతి అయినటువంటి సుగ్రీవుడిని నేలకేసి కొడతాడు. అప్పుడు రక్తశక్తమైన దేహంతో ఎగిరి మళ్ళా రాముడు ఉండేటువంటి చోటుకు వచ్చేస్తాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడిని చూసి, సుగ్రీవా ఇదేం పనేయా, ఇలా దూకుతావు రాక్షసుడి పైకి, కొంచెం గట్టిగా కొట్టుంటే నువ్వు చచ్చిపోయి ఉంటే నాకు ఈ రాజ్యం వచ్చి ఏం లాభం, సీతమ్మ నాకు దక్కేం లాభం, నేను ఏడుస్తానయ్యా నువ్వు లేకపోతే అన్నాడు. ఇది ఒక ఆంజనేయుడికి కష్టం వచ్చినా, లక్ష్మణుడికి కష్టం వచ్చినా, రాజ్యంలో ప్రజలకు ఎవరికన్నా కష్టం వచ్చినా విలవిలలో ఆడిపోయేటువంటి మనఃప్రవృత్తి కలిగినటువంటి వాడు మన స్వామి కనుక ఆయన అవతారములన్నీ అనుశీలనం చేసి ఆయన లక్షణాన్ని బాగా పట్టుకున్నటువంటి మహర్షి వేదవ్యాసులు వారు 727వ నామంగా ఓం వికర్త్రే నమః అని ప్రతిపాదన చేశారు. అంటే వికారము చెందువాడు, ప్రజలు సుఖిస్తే తాను సుఖిస్తాడు, ప్రజలు దుఃఖిస్తే తాను దుఃఖిస్తూ తన యొక్క వికార ప్రదర్శనం చేసేటువంటి వాడు, ప్రజలందరినీ ఎల్లవేళలా సంతోషంగా దర్శించాలనేటువంటి ఒక స్థితి కలిగినటువంటి వాడు, అటువంటి దృఢ అధ్యవసాయం కలిగినటువంటి పరమాత్మ శ్రీచరణాలను ఆశ్రయిద్దాం.